Hi friends, welcome back to my channel. We are going to make a different and hangy sati. We are going to make a fabric. We are fabric. We are going fabric. We are going to make a 5 inches. We are going to make a 35. We are going to make a random. I will put this one. It will be the same. మనకు క్లాత్ అనేది పైన కింద సేమ్ ఉండాలి క్రాస్ రాకుండా చూసుకోవాలి ఇదిగో సేమ్ అల్ల ఈ చివర చిరిట్ల పట్టుకొని ఫ్యాబ్రిక్ ని కరెక్ట్ మళ్ళీట్లా ఈ చివర తీసుకొనిట్లా కుట్టుకోవాలి వల్ల మనకి ఈ కింది వైపు పై వైపు క్లాత్ అనేది జరగకుండా చూసుకొని కుట్టుకోవాలి సేమ్ రావాల క్లాత్ సేమ్ అల్ల మనకి క్లాత్ మొత్తం అయిపోయేదాకా మొత్తం ఒకటి ప్రాసెస్ సేమ్ అదే విధంగా చివరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని మనము ఇవన్నీ కట్ చేసుకోవాలి ఈ చివర కూడా సేమ్ కుట్టనే విధంగా చేసుకోవాలి మనకు మొత్తం కుట్టేసరికి ఈ విధంగా రెడీ అవుతుంది దీన్ని మనము మనకు మొత్తం కుట్టేసరికి ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది దీన్ని మనం ఇట్లా ఇట్లా దారాన్ని మొత్తం దగ్గరికి లాక్కు గుంజాలి సో ఇది మనం కట్ చేసుకోవద్దు అట్లే ఉంచుకొని ఇట్లా
మనం మొత్తం ఇట్లా ఫ్లవర్కి పెటల్స్ మా ఉంటాయి కదా ఆ షేప్ వస్తే మొత్తం ఇట్లా దగ్గర గుంజేసారు మనం మొత్తము. ఈ విధంగా మొత్తం సెట్ చేసుకోవాలి ఫస్ట్. మనకి పువ్వులని కట్ చేసుకోవాలి. ఇట్లా చేసిన తర్వాత మనకు ఈ స్టార్టింగ్ ఉంటుంది కదా, ఈ స్టార్టింగ్ని మనం ఈ విధంగా ఒక ఇట్లా రెండు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు మొగ్గ మాదిరి వచ్చేటట్టు చూసుకొని ఈ కింద పుట్టనది ఒకటి వేసుకోవాలి గట్టిగా జరగకుండా. ఇట్లా స్టెప్ స్టెప్ మనము కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటాం. కింద ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి క్లాత్ని. మొత్తం మనకి ఇట్లా రోజ్ మళ్ళా స్టార్ట్ చేసుకొని ఈ విధంగా కింద వరకు మొత్తం కలిపి ఫుడ్ అనేది షేప్ చూసుకొని వేసుకోవాలి. మనకి ఈ విధంగా మొత్తం షేప్ సెట్ చేసుకోవాలి. షేప్ సెట్ చేసిన తర్వాత మనము దీనికి ఆపోజిట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఇట్లా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని మనకు లీఫ్ మోడల్ కట్ చేసుకోవాలి. సెంటర్లో కొంచెం ఇట్లా క్లాత్ కట్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. మనం హ్యాంగింగ్ తీసుకొని ఇట్లా పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా బడి నచ్చేటట్టు ఈ థ్రెడ్ని మనం కుట్టుకోవాలి ఫస్ట్. దీనికి మనం ఇట్లా ఈ పైపింగ్ థ్రెడ్లకు వెళ్ళి దీన్ని విధంగా ఎక్కించుకొని దీన్ని మళ్ళా క్యాప్ లాగా ఒప్పుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని మనం దీనికి మనకి ఈ విధంగా రోజ్ ఫ్లవర్స్ రోజ్ మోడల్లా హ్యాంగింగ్ హెడ్ రెడీ అయినాయండి.
మనకి హ్యాంగింగ్స్ అనేటివి ఈ విధంగా అడిగితే ఇది కొద్దిగా చిన్న మన చిన్న సైజ్ వచ్చింది. ఇది పెటల్స్ కొంచెం లూజ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. ఇది సైజ్ అని మనకి ఇష్టం అంటే క్లాత్ పొడవు తీసుకుంటే మనకు ఫ్లవర్ అనేది పెద్ద షేప్ వస్తుంది. నేను తక్కువ తీసుకున్నా ఈ విధంగా రోజ్ మోడల్లో లట్కన్స్ అండ్ హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.